ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీపిఎస్సి టీఎస్పిఎస్సి మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న అభ్యర్థుల కోసం రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరికి సంబంధించి ఒకటి నుంచి ఐదు వరకు ఉన్న కొన్ని కరెంట్ అఫైర్స్ను ఇవ్వడం జరిగింది ఒకసారి చేద్దాం ఏ దేశ అధ్యక్షుడు న్యూఎన్ జువాన్ ఫోక్ ఇటీవల తన రాజీనామాను ప్రకటించారు ఏ పనామా బి వెనుజుల్లా సి వియత్నాం డి నేపాల్ వీటిలో కరెక్ట్ ఆన్సర్ సి వియత్నాం రెండు టాటా ట్రస్ట్ కొత్త సీగా నియమితులైంది ఎవరు ఏ వికాస్ మల్హోత్రా బి సిద్ధార్థ శర్మ సి వివేక్ దత్ డి సువర్ణ భరత్ వీటి కరెక్ట్ ఆన్సర్ బి సిద్ధార్థ శర్మ మూడు పద్దెనిమిది వందల మెగావాట్ సామర్థ్యం గల సోలార్ పార్కు నిర్మించడానికి రేస్ పవర్ ఇన్ఫ్రా ఏ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకున్నది ఏ ఉత్తరప్రదేశ్ బి మధ్యప్రదేశ్ సి రాజస్థాన్ డి కర్ణాటక వీటి కరెక్ట్ ఆన్సర్ సి రాజస్థాన్ నాలుగు అత్యుత్తమ మహిళా క్రికెటర్ల గౌరవార్థం ఏ దేశం డెబ్లీ హ్యాక్లీ మెడల్ను ప్రకటించింది ఏ న్యూజిలాండ్ బి ఇటలీ సి నికార్గువా డి మెక్సికో వీటి కరెక్ట్ ఆన్సర్ ఏ న్యూజిలాండ్ ఐదు డీజీపీ ఐజీపీల యాభై ఏడవ సమావేశం ఎక్కడ జరిగింది ఏ అహ్మదాబాద్ బి త్రిచి సి ముంబై డి న్యూఢిల్లీ వీటి కరెక్ట్ ఆన్సర్ డి న్యూఢిల్లీ ఆరు బంగ్లాదేశ్ కొత్త జ్యులుగా ఎవరు ఎంకైనారు ఏ మొహమ్మద్ షహాబుద్దీన్ చుప్పు బి మొహమ్మద్ సిరాజుద్దీన్ షీ షహబాజ్ షరీఫ్ వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏ మహమ్మద్ షహాబుద్దీన్ చుప్పు ఏడు పంతొమ్మిది వందల తొంభై మూడులో మొదటిసారిగా ఏర్పడిన కాకస్కు సహా జషుడిగా ఎన్నికైన రెండవ ఇండో అమెరికన్ ఎవరు ఏ అమీబేరా బి రోఖన్నా సి మైక్ వాల్టేస్ డి క్యాథరిన్ కలోనా వీటి కరెక్ట్ ఆన్సర్ బి రోఖన్నా ఎనిమిది లడ్డాఖ్లో నాలుగు పాయింట్ ఒక కిలోమీటర్ల పొడవైన సొరంగమార్ నిర్మాణం సింకులాకు కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది ఏ పదిహేను వందల యాభై కోట్లు బి పదహారు వందల ఎనభై ఒక్క కోట్లు సి రెండు వేల కోట్లు డి పదిహేను వందల కోట్లు వీటి కరెక్ట్ ఆన్సర్ బి పదహారు వందల ఎనభై ఒక్క కోట్లు తొమ్మిది బెంగళూరులో ఇటీవల పద్నాలుగవ ఎయిర్ ఇండియా ఎవరు ప్రారంభించారు ఏ అనురావ్ ఠాకూర్ బి రాజ్నాథ్ సింగ్ సి నరేంద్ర మోడీ డి రాజేష్ పైలట్ వీటి కరెక్ట్ ఆన్సర్ సి నరేంద్ర మోడీ పది ఏ దేశంలో విపత్తు అత్యేక స్థితిని విధిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రామ్ఫోసా ప్రకటించారు ఏ సోమాలియా బి టర్కీ సి దక్షిణాఫ్రికా డి శ్రీలంక వీటిల కరెక్ట్ ఆన్సర్ సి దక్షిణాఫ్రికా పదకొండు ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించిన మూషికంగా గిన్నెస్ రికార్డు సాధించిన చిట్టెలకు ప్యాట్ వయస్సు ఎంత అని నిర్ధారించారు ఏ పది తొమ్మిది రోజులు బి తొమ్మిదేళ్ళ రెండు వందల తొమ్మిది రోజులు సి ఎనిమిది ఏళ్ళ మూడు వందల ఇరవై తొమ్మిది రోజులు వీటిలో కరెక్ట్ ఆన్సర్ బి తొమ్మిది ఏళ్ళ రెండు వందల తొమ్మిది రోజులు పన్నెండు దేశంలోనే మొదటిసారిగా లీథియం నిల్వలను ఎక్కడ గుర్తించారు ఏ మధ్యప్రదేశ్ బి జమ్మూ కాశ్మీర్ సి మేఘాలయ డి ఛత్తీస్గఢ్ వీటిలో కరెక్ట్ ఆన్సర్ బి కాశ్మీర్ పదమూడు ప్రపంచంలోని అక్రిడేషన్ వ్యవస్థల్లో ఐదవ స్థానంలో నిలిచిన దేశం ఏది ఏ అమెరికా బి బ్రెజిల్ సి భారతదేశం డి ఆస్ట్రేలియా వీటిలో కరెక్ట్ ఆన్సర్ సి భారతదేశం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి Namaste.